రేపల్లె పట్టణ పరిసర ప్రాంతాల్లో గుట్కా మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పట్టణ పోలీస్ స్టేషన్ లో గుట్కా అమ్మే పాత నేరస్తులకు డిఎస్పీ శ్రీనివాసరావు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సిఐ వి సూర్యనారాయణ, రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు ఫిరోజ్, చాణిక్య, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుట్కా, ఇతర నిషేధిత టుబాకో ప్రొడక్ట్స్ ప్యాకెట్లు అమ్మినట్లు గాని ఇసుక, రేషన్, బియ్యం అక్రమ రవాణా చేసిన వారు ఎవరైనా ఉంటే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వారి మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని, అలాగే పట్టణంలో గాని పట్టణ పరిధిలో ఎవరైనా నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయించినట్లయితే రేషన్, బియ్యం మరియు ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా ప్రజలను కోరారు. గుట్కా మీద స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు మన టౌన్ స్టేషన్ లో గుట్కా అమ్మే వాళ్ళని, పాత నేరస్తుల్ని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే మా ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా ఈ గుట్కా మీద కాన్సన్ట్రేట్ చేసి స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎక్కడైతే గుట్కాని అమ్ముతున్నారో, ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారో, అలాగే ఈరోజు ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీసులు కూడా నవత, క్రాంతి, ఇంకా కొన్ని సర్వీసులు దుర్గా కొన్ని కూడా ర్యాండమ్గా చెక్ చేయడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో గుట్కా ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా వస్తుంది అని చెప్పి మాకు సమాచారం ఉంది. అలాంటివి వేస్తే ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. అలాంటి సమాచారం మీ దగ్గర ఉంటే కూడా పోలీసుకు తెలియజేసి ఈ గుట్కా కంట్రోల్ చేయడానికి అందరూ సహకరించాల్సిందిగా రేపల్లె ప్రజలను కోరుకుంటున్నాం మీ ద్వారా. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కరోనా వలనే చాలా వరకు ప్రజల ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఈ యొక్క గుట్కా వలన కూడా ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారని మా డిపార్ట్మెంటు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి గుట్కా కంట్రోల్ చేయాలి. గుట్కాతో పాటు శాండు, మిగతా సోషల్ ఈవెంట్స్ కూడా కంట్రోల్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ గుట్కా మీద పీడిఎస్ రైస్, శాండు ఇవన్నీ కంట్రోల్ చేయమని చెప్పి మా ఇన్స్పెక్టర్లు ఎస్ఐలకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేసి ఈ రీచెస్ కూడా ఎక్కడ ఉన్నాయని చూసి అన్నీ చర్యలు తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా సమాచారం ఉంటే మీరు కూడా మాకు తెలియజేయగలరని